ఇక బులెటిన్లోకి వెళ్తే యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ సీజన్ 2024 పరీక్ష రద్దయింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన చేసింది. నీట్ 2024 పరీక్ష సహా పలు పరీక్షల్లో అవకతాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన వేళ ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా జూన్ 18 నిర్వహించే యూజీసీ నెట్ 2024 పరీక్ష రద్దు చేయని తాజాగా ప్రకటించింది. ఈ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని నిర్ణయించింది. నెట్ పరీక్షల్లో అవకతాలు జరిగిన గుర్తించిన యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అవకతాలపై సిబిఐ విచారణ జరిపించాలని నిర్ణయించింది. పరీక్షల పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ ఏడాది నెట్ పరీక్షకు దేశవ్యాప్తంగా 317 నగరాల్లోని 1205 పరీక్ష కేంద్రాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 11,21,228 మంది అభ్యర్థులు యూజీసీ నెట్ పరీక్ష దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 635,582 మంది మహిళలు, 485,579 మంది పురుషులు, 59,000 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు.